Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ కు వైసీపీ అదిరిపోయే ఛాలెంజ్, అలా చేయగలరా? పవన్ కళ్యాణ్ సినిమాల్లో పవర్ స్టార్, రాజకీయాల్లో ఆయన ఇంకా అడుగులు వేస్తూనే ఉన్నారు. ఆయన జనసేన పార్టీ పెట్టి 7 ఏళ్ళు అయింది, రాజకీయాల్లోకి వచ్చి 13 ఏళ్ళు అయింది. అయితే పవన్ ఈ రోజుకి ఏపీ రాజకీయాలలో ధీటుగా నిలబడలేకపోతున్నారు అన్న చర్చ అయితే గట్టిగా ఉంది. ఇక మరో 2.5 ఏళ్లలో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. పవన్ కళ్యాణ్ పార్టీ ఇంకా ఎక్కడా పటిష్టం కాలేదు. దీంతో మరోమారు పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో పొత్తులు పెట్టుకుంటారు అన్న ప్రచారం అయితే ఉంది. ఈ మేరకు 2 పార్టీల మధ్య సామరస్య వాతావరణం ఉందని కూడా చెబుతున్నారు. ఈ మధ్యన జరిగిన పరిషత్ ఎన్నికలలో కూడా కొన్ని జిల్లాల్లో పొత్తులు కొనసాగాయి. దాంతో పవన్ మళ్లీ పొత్తుల పార్టీగానే మిగిలిపోతారా అన్న సందేహాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి పేరుని నాని పవన్ రాజకీయ ప్రస్థానం గురించి, ఆయన ముఖ్యమంత్రి అయ్యే ఛాన్సుల గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మంత్రి పేరుని నాని మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారా లేదా అన్న ప్రశ్న కాదిక్కడ. ముందు ఆయన ఏపీలోని 175 సీట్లకు సొంతంగా పోటీ చేయాలని సవాల్ చేశారు. పవన్ ముందు సొంతంగా పార్టీని గట్టి చేసుకుని ఎన్నికల బరిలో దిగితే జనాలు ఆయన ముఖ్యమంత్రి అవుతారో లేదో చెబుతారని అన్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో నిలకడలు లేని వారిగా మిగిలారని నాని సెటైర్లు వేశారు. తన దగ్గర డబ్బులు లేవని ఒకమారు చెప్పే పవన్, మరోమారు తాను 100 కోట్ల పారితోషికం తీసుకునేవాడినని, వదిలి రాజకీయాల్లోకి వచ్చానని అంటారని గుర్తు చేశారు. సినిమాలు మానేశానని ఒకసారి చెబుతూ సినిమాలు మళ్లీ చేసుకుంటున్నారని పేరుని నాని అన్నారు. పవన్ నిలకడగా ఉంటే ఆయన రాజకీయం ఏంటి అన్నది జనాలే డిసైడ్ చేస్తారని అన్నారు. పవన్ తనను పదే పదే విమర్శించడం అంటే తాము ఆయనకు చులకనగా కనిపించి ఉండవచ్చు అని ఎద్దేవా చేశారు. ఇక పవన్ కళ్యాణ్ కాపులను కన్సాలిడేట్ చేసే అవకాశాల మీద మాట్లాడుతూ, ఏ కులంలోనైనా కులాభిమానం ఉన్నవారు కొంతమంది ఉంటారని, వారిని ఆయన అట్రాక్ట్ చేస్తే చేయవచ్చో అని అన్నారు. మొత్తానికి వచ్చే ఎన్నికలలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు, బీజేపీ ఇలా ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా వైసీపీ సింగిల్గానే జనాల్లోకి వస్తుందని, ప్రజల మద్దతుతోనే మరోసారి విజయం సాధిస్తుందని పేరుని నాని చెప్పారు. తమకు అవతల వారు ఏం చేస్తున్నారు, ఎవరి రాజకీయాలు ఏంటి అన్న ఆలోచన ఉండదని, ప్రజల గురించే తాము ఆలోచిస్తామని నాని అంటున్నారు. మొత్తానికి పవన్ ఒంటరిగా పోటీ చేయగలడా అంటూ పేరుని నాని చేసిన సవాల్ను ఆయన ఎలా స్వీకరిస్తారో చూడాల్సిందే.